సో హాయ్ ఫ్రెండ్స్, మనకు లార్జెస్ట్ ఈ కామర్స్ కంపెనీ నుండి అయితే జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే అమెజాన్ కంపెనీ నుండి జాబ్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. అదేవిధంగా హైదరాబాద్ లొకేషన్ చాలా లొకేషన్స్ ఉన్నాయి, అదేవిధంగా ఏపీ లొకేషన్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ హైదరాబాద్ లొకేషన్స్ వచ్చేసి బాల్నగర్, నాగోల్, కొంపల్లి, మియాపూర్, బాల్నగర్, మౌలాలి, నెక్స్ట్ వచ్చేసి టోలీ చౌకి, కుకట్పల్లి, సరూర్ నగర్, బిహెచ్ఎల్, ఆర్టీసీ క్రాస్ రోడ్, గచ్చిబౌలి. అదేవిధంగా వేరే ఒక డిస్టిక్ వరంగల్ డిస్టిక్లో కూడా జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఏపీ లొకేషన్లో చూసుకుంటే విజయవాడ, విశాఖపట్నం, ఆటోనగర్, నెక్స్ట్ కాంచీపురం, గుంటూరు ఈ యొక్క టూ ఏపీ తెలంగాణలో అయితే టూ లొకేషన్స్లో అయితే జాబ్ లొకేషన్స్ ఉన్నాయి. డిసిగ్నేషన్ వచ్చేసి స్టేషన్ సపోర్ట్ అసోసియేట్ అన్నమాట. చాలా నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. జాబ్ రెస్పాన్సిబిలిటీ విషయానికి వస్తే స్కానింగ్ అండ్ సార్టింగ్, అవుట్ గోయింగ్ స్టాక్, పుల్లింగ్, లోడింగ్, రిసీవింగ్ ది షిప్మెంట్స్, ఏవైతే ఆ యొక్క కంపెనీలో ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో దానికి స్కాన్ చేయడం, సార్టింగ్ చేయడం అండ్ స్టాక్ రిసీవింగ్, షిప్స్, అవి డేటా ఎంట్రీ వర్క్స్, అవి కొన్ని వర్క్స్ అయితే ఉంటాయి. ఆ వర్క్స్ అయితే మనం చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా దీంట్లో ఇంకా రెండు మంచి విషయాలు ఏంటిదంటే పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి పార్ట్ టైం జాబ్స్కి వచ్చేసి 8000 అయితే శాలరీ పే చేస్తారు. 5 అవర్స్ అయితే వర్కింగ్ అవర్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఫుల్ టైం వచ్చేసి 18000 అయితే మనకు శాలరీ అనేది పే చేస్తారు. 10 అవర్స్ అయితే డ్యూటీ అయితే ఉంటుంది. జెండర్ విషయానికి వస్తే ఎవరైతే మేల్, ఫీమేల్స్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట, ఎవరైనా సరే ఒక జాబ్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం మీరు 10th క్లాస్ చదువుకుంటే సరిపోతుంది. సో దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు వచ్చేసి ఒక గూగుల్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత మీ డేటా వచ్చేసి వాళ్ళకు వెళ్ళిపోవడం జరుగుతుంది. వాళ్ళు డే బై డే మీకు ఒక కాల్స్ అనేది రావడం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ చెకప్ కోసం. సో దీంట్లో వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మొబైల్ నెంబర్, అదేవిధంగా క్యాండిడేట్ లొకేషన్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీరు ఏ లొకేషన్ సర్కిల్స్లో అయితే ఉంటారో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి స్టేషన్ సపోర్ట్ అసోసియేట్ అంటే మీరు ఫుల్ టైం చేయాలనుకుంటున్నారా, పార్ట్ టైం చేయాలనుకుంటున్నారా అది కూడా సెలెక్ట్ చేయండి. జెండర్ మేల్, అదేవిధంగా కొన్ని క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది, అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా లేదా అనేది కూడా అడగడం అయితే జరుగుతుంది. మళ్ళీ ఆధార్ కార్డ్ అనేది, ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ క్యాండిడేట్ అడ్రస్ అవైతే అడుగుతుంది. అదేవిధంగా మీరు వ్యాక్సిన్ వేసుకున్నారా లేదా కూడా అనేది ఈ యొక్క గూగుల్ ఫామ్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్స్ కూడా అడగడం అయితే జరుగుతుంది. క్యాండిడేట్ ఈమెయిల్ కూడా అడగడం జరుగుతుంది. సో ఇక్కడ లాస్ట్కి ఎండ్ పార్ట్లు వచ్చేసి రిఫరెన్స్ అని ఉంది కదా, సో రిఫరెన్స్ కార్డ్ అయితే యూట్యూబ్ అని సెర్చ్ చేయండి, లేదా మన ఛానల్ పేరు అయినా కానీ లేకపోతే యూట్యూబ్ అయినా అనే టైప్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే మీ యొక్క ఫామ్ అనేది, మీ యొక్క డీటెయిల్స్ ఫామ్ అనేది ఆ యొక్క కంపెనీకి అయితే రిసీవ్ అయిపోతుంది. దాని తర్వాత ఆ కంపెనీ నుండి మీకు కాల్స్ అనేది రావడం జరుగుతుంది.